తొమ్మిది సంవత్సరాలు ఆయన తోటి ఉండు ఈ సంవత్సరం నా మనవని పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకుంటే పెళ్లికి వచ్చిండు. ఈ జనాన్ని అందరిని చూచుండు. 5000 జనం వచ్చారు. ఇది ఎక్కడ పాపం అని ఆయన గుండె జారిపోయింది. ఆ జగదీశ రెడ్డికి 50000 జనం వచ్చాకే గుండె జారిపోయింది. ఆయన తుంగతుర్తి ఎమ్మెల్యే గారు వచ్చిండు, కొడకూడ ఎమ్మెల్యే గారు వచ్చిండు, నా హైదరా నల్గొండ నుంచి వాళ్ళు వచ్చారు, అందరూ వచ్చారు. వాళ్ళ పేరు నాకు ఎరకలేదు కానీ అందరూ వచ్చారు. నా కొడుకుని ఇట్లా చేతుల మీద వేసుకొని కూతురు మాట్లాడిర్రు, అన్నీ చేసారు. ఆ పెళ్లి చేసుకున్న కాంచి నా కొడుకు మీద కుట్ర పొందింది. ఆ జగదీశ రెడ్డి 9 సంవత్సరాలు లేని కుట్ర పెళ్లి చేసుకుంటే వాళ్ళకనే వచ్చింది. ఆయన గతం ఏంటంటే ఆయన దగ్గర ఉన్నోళ్ళు కొడుకు పెళ్లి చేసుకోవద్దు, బిడ్డ పెళ్లి చేసుకోవద్దు, ఇంట్లో సంతోషంగా బతకకూడదు అనేది ఆయనకు అంత కుట్టర ఉంది. చిన్న కుట్టర కాదు, మొత్తంలో కుట్టరతోటే నా కొడుకుని ఇవన్నీ చేస్తుండు. ఆ కుట్టరతోనే నా కొడుకు 10 రోజులు పోకుంటే అలకనే అవన్నీ ఇంట్లో పెళ్లి చేసుకున్నాక లావాదేవీలు అన్నీ ఉంటాయి, చూసుకుంటూ ఉండు. ఆడ మీటింగ్ పెట్టుకుడు, మీటింగ్ రా జానయ్యని పిలవలే నా కొడుకు పోలే. హైదరాబాద్లో మన యాదవ సంఘాలు అందరూ మీటింగ్ పెట్టుకొని జానయ్య నువ్వు రావాలంటే ఆడికి పోతే, ఆడికి పోయినాక నా కొడుకు అందరూ చేకూర్చుంటే ఇని ఒక్క నైట్కు నైట్కే 75 కేసులు పెట్టాడు. 75 కేసులు ఎందుకు పెట్టినావు, ఏ కారణాన్ని పెట్టామని నేను అడిగటానికి పోయినా, పోతే పోలీసు వాళ్ళు పెట్టి నన్ను అడిగి ఎత్తకుండా పోస్ట్ పార్టీ కింద పడిపోయినా, అటుపోయినా ఇటుపోయినా నా కొడుకును చూపిరాయా అని అందరినీ పోలీసు వాళ్ళకు దండం పెట్టాం. నీ కొడుకు అక్కడ నుండి పోరన్నారు. మరి జగదీశ రెడ్డి ఇంట్లో ఉంటుడేంది, నా కొడుకు అక్కడ ఉంటుడేంది, నా కొడుకుని ఏం చేస్తున్నా మీరన్నా చూపిరని కాలం మీద పడ్డా. అప్పటికి కూడా ఆయనకు నెనాలు కలగలే. కలగకుంటే నా కొడుకు ఒక్కరికి అయితే ఉండదు. 75 కేసులు ఉంటే ఇద్దరికి పొత్తుంటుంది, ఒక్కరికి ఉండదు. ఇంకా ఇద్దరికి పొత్తుంటుంది, ఇద్దరికి కేసులు పెట్టాలి. నా కొడుకుని ఒక్కరికే ఎందుకు పెట్టామని అడిగినా, ఎస్ఐని అడిగినా, ఎస్ఐ అమ్మంటున్నా పెద్ద ఆయన అని అడిగినా, అంటే అమ్మ అదంతా మాకు తెలియదు కానీ నువ్వు ఇంటికి పోవమ్మా అని నన్ను నెట్టి రెంకకు. ఎంతసేపు సతమతమైనా నా కొడుకుని నాకు చూపెట్టలే. అట్టనే మళ్ళా తెల్లారి 3 నాడు హైదరాబాద్ పోయి దోరాడుకొచ్చుకుందామని పోతున్నాను. నేను పోతుంటే అక్కడ ఆ ఊరికి అక్కడ దొరికించుకొని పొద్దుకాల 8 9 ఇంటికి తీసుకుపోయి అల్లా వేసుకుని చేసండ, తెల్లారి గంట 4 గంటలకు వదిలిపెట్టారు. 20 మంది బిడ్డలు నా బిడ్డలు ఆడవాళ్ళు అందరూ 20-30 మందిని అల్ల వేసారు. ఆంటి తెచ్చారు, సూరపెట్టమా స్టేషన్లు వేసారు. ఇగో నా కొడుకు ఇది చేసింది తప్పు. జగదీశ రెడ్డి 2వసారి ఓడిపోతానంటే నా కొడుకు సూట్ చేస్తుంటే డబ్బులు పెట్టుకొని మేనమామలు వద్దన్నా మేము వద్దన్నా మా సారు ఓడిపోతాడు, నేను డబ్బులు తీసుకొని పోవాలని పోయి నా కొడుకు ఆయనకు డబ్బులు ఇచ్చి జనాన్ని కాలు చేతులు పట్టుకోరమ్మని మేమందరం పోయి నా కోడలు నేను నా బిడ్డలు నా తమ్ములు అందరూ మేమందరం పోయి అందరి కాళ్ళు పట్టుకొని జగదీశ రెడ్డికి మేము ఓట్లు వేయించినాం. ఆయన పెండ్ల వచ్చిందా, ఆయన కొడుకు వచ్చిందా, ఆడు వచ్చిందా, నా కడుపు మండిపోతుంది. ఇప్పటికీ 4 రోజులైంది నా కొడుకు కానరాక ఆయన ఇంట్లో పంతాడు, నా కొడుకుని తీసుకురామని దండం పెట్టా. జగదీశ రెడ్డి నా కొడుకుని చూపి, నీకేమైనా అప్పు తప్పు ఉంటే మేము అప్పులు కడతాం, ఓనికేమన్నా పావులు వేడి అంటే నా కొడుకు ఇస్తాడు, నువ్వు ఇయ్యవు, ఇయ్యాలి ఇచ్చినా ఇస్తాడు, రేపు వచ్చినా నా కొడుకు ఇస్తాడు, నువ్వు మాత్రం రూపాయి కూడా ఇవ్వవు. నీకాడున్నాయన్నీ కుక్కలు, నీకాడ జానయ్య కాడ తిని నీ పక్కనే తీస్తాయి. ఆ కుక్కల మాటలు పట్టుకొని నువ్వు ఉరుకోబెడుతున్నావు జగదీశ రెడ్డి అని కూడా అడిగినా ఆ కుక్కలు మొత్తం సరిగా సంపాదించుకొని జగదీశ రెడ్డికి పెట్టి ఒక్కడల్లా ఓటు, రేపు ఓటు తాస్తాం మనం, ఒక్క 10 ఓట్లు ఒక్కడిని 10 ఓట్లు తెచ్చి జగదీశ రెడ్డిని గెలిపవను గెలిచేవాను. అప్పుడు మనగాళ్ళు ఒక్కడు 1 కోటి రూపాయలు ఇస్తా, వచ్చే జానయ్యం చంపితే 1 కోటి రూపాయలు ఇస్తానని ఒక ఎస్టికి ఇచ్చుడు. ఆడు చంపుతానికి వస్తే ఎరకైంది జగదీశ రెడ్డికి. అన్ని తీసుకుపోయి హైదరాబాద్ టీచర్లు వేస్తుండు, ఇచ్చుడని తీసుకుపోయి సూరపేట తన్ను ఇచ్చుండు, ఈ ఒక గన్ను మెండ్ పెట్టుడు. అట్టాటి ఒట్టె జానయ్య మీద 75 కేసులు పెట్టినంటే ఆయనకు నేను దండం పెట్టాలా, ఆయనకు కాలు మొక్కాలా? ఒక్క నాడికే 75 కేసులు పెట్టిండే, ఆ 75 కేసులు నీకు పొత్తు లేదా? నిన్ను కాదని నా కొడుకు పోయిందా, నీకు ఎరకలేకుడు చేసిండా నా కొడుకు? అట్టాటి ఏమేవే మరి అయ్యాలి 75 కేసులు ఈ తప్పులు చేసినాడరా, నువ్వు ఇట్లా చేస్తున్నావు అరాష్ట్రం, నా కాడ బండికి రాదని గేట్ అవుట్ అంటే నా వచ్చేదానే ఇతర పడతాడేగా అయ్యాలి అందేది ఎందుకు ఏమిటికి తెస్తుంటే నువ్వు తిన్నావా?
ఇన్ని తప్పులు చేసి చేస్తుంటే తను తిన్నాడు, తను తినబట్టే అన్ని రోజులు మూసుకొని ఉండు. ఆఖరికి ఒట్టేజానయ్య కూడా పేరు పెట్టుకోలేదు, నేను నిలబడుతున్నా ఈ ఎమ్మెల్యే పోటీకి నిలబడుతున్నాను. ఒక్కనాడు కూడా నా కొడుకు పేరు పెట్టుకోలే. నా కొడుకు పోయి అక్కడ వాళ్ళ అన్నంతోటి కలిసి మన యాదవాల సంఘాల కాడికి పోయినప్పుడు ఈయనకు గుండె జారిపోయిందిగా, అమ్మ ఈడు పోయిండు అక్కడ పోయిండు నా కాడ ఉన్నాడుగా, ఈయన మీద కేసులు పెట్టాలని పెట్టండి జగదీశన్ రెడ్డి. మరి తనకు ఇద్దరు కొడుకులు ఉంటారు, ఒక కొడుకు పెళ్లి చేయగానే ఆడు పారిపోడా, ఆడు పక్కకి వెళ్ళి ఏర్పడిపోడా, ఈడు కూడా అట్టే అనుకోమని చెప్పినా, అట్లా కూడా చెప్పినా. నీ తమ్ముడు అనుకో ఏర్పడి బయటికి వెళ్ళిండు అనుకో, నువ్వు నా కొడుకు మీద కేసులు పెట్టొద్దు, నా కొడుకుని ఆగం చేయొద్దాయా, నీకు దండం పెడుతున్నా జగదీశ రెడ్డి అని కూడా చెప్పినా. ఇంకా నేను ఆయన కాలు పట్టుకోరా, ఏళ్ళు పట్టు, ఒక్కొక్కరికి రోడ్డు మీద పోతే నా కొడుకులు నా పిల్లలు పోతే ఎవరు, నాకు ఒక్కదే బిడ్డ ఉంది, నా బిడ్డ ఏడుస్తుంటే మీడియాలో వాళ్ళదంటే చూసి వాళ్ళ అక్కలు ఇద్దరు ఇద్దరు పట్టరా పోరా అంటాడట జగదీశ రెడ్డి. వాళ్ళ ఇద్దరు అక్కలు వాళ్ళ అమ్మని ఇద్దరు పట్టకపోతే మరి ఆ నుంచి ముందర నన్ను ఏం చేపించుకుంటాడు, ఏం చేపిస్తాడో పోదామని చూస్తున్నాను. నేను కూడా ఇక నా అల్లుళ్ళు పోయినా, నా మనవలు పోయినా, నా అల్లు కొడుకులు పోయినా అగో ఆగిపోతుర్రా జాన్, అరే మీ మామకు ఎంతమంది చుట్టాలు రా, ఎవరు ఎవరు రా మీ మామకు చుట్టాలని నా మనవని కర్ర తీసుకొని దెబ్బలు కొట్టుకుంటూ అడుగుతుండట. వాళ్ళ మీ చుట్టాలు ఎక్కడ దాకుర్రో, నాకు ఒక తీసు రాచి అంటే వాళ్ళ కాడికి ఏడికి పోతాడు, ఎందుకు పోతాడు జగదీశ రెడ్డి, ఏం అవసరంగా పోతాడు. వాళ్ళ కష్టం వస్తే ఆదుకుంటుండా, వాళ్ళ బాధలు వస్తే ఆదుకుంటుండా, ఎవరికేముంది ఈ ఊళ్ళో ఇంతమంది చుట్టూ పదువులు ఉన్నాయి సూర్యాపేట, ఏ కాడికన్నా పోయి ఇవాళ మంత్రి వచ్చిండు మాకు నాలుగు మాటలు మంచి చెప్పిండు 10 రూపాయలు ఇచ్చిండు కష్టం వచ్చిండు కానీ ఒక్కళ్ళు అనవాను, చుట్టూ పదువులు ఉన్నాయి సూర్యాపేట. ఒట్టే జానయ్యే పోవాలే, 10 ఇచ్చినా ఒట్టే జానయ్యే, 20 ఇచ్చినా ఒట్టే జానయ్యే, నిన్న ఆడ బండ పెట్టి మంత్రి వరేగా నేను వస్తున్నాను చెప్పుకుంటుండు జనానికి, మంత్రి కింద నేను వస్తున్నాను చెప్పుకుంటుండు జనానికి. మంత్రి అట్టుంటాడో తెలవదు వాళ్ళకు, వచ్చే జానయ్య అనేదే ఒక్కటే తెలుసు వాళ్ళకు. అట్టాటి మంత్రి ఇవాళ కుక్కలకు అమ్ముడు పోయిండు మంత్రి, దొంగలకు అమ్ముడు పోయిండు మంత్రి, లంగలకు అమ్ముడు పోయిండు, ఒక్కొక్కడు ఇద్దరు ముగ్గురు చనిపచ్చుడు. నా కొడుకు ఎక్కడన్నా మానభంగమే, మడ్డర్లే, దొంగలే, దోపిడీ చేస్తున్నాం, ఒక్కడి దొంగని అడుగుతున్నాను నేను 20 రోజులు అడుగుతున్నా, ఒక్కటి చూపిరా నాకు నా తండ్రి. నీకు నువ్వు పెద్ద కొడుకు అనుకున్నా, నా కొడుకు చిన్నోడు అనుకున్నా, ఒట్టె జానయ్య నాకు అంచరుడు అంటే నా కొడుకులే, బత్తనీలే నా కొడుకు దంట కనుకొని నేను ఓసుకొని నా కొడుకు ఏడ ఉన్నా ఏం లేదు, ఎక్కడ ఉన్నా ఏం లేదు అనుకొని మేము దండం పెట్టుకుంటూ కూర్చున్నాం. ఒక్కసారి బయటికి వెళ్ళి చుట్టూ బాధువులకు తీస్తా పోతా వీళ్ళందరినీ, ఎక్కడన్నా మంత్రి వచ్చిండా, ఏమిటికి పెట్టినా మంత్రి వచ్చిండా, ఎవరు వచ్చిండా అనేది జనాలు చెప్తారు. ఎవరైనా వచ్చే జానయ్య వచ్చిండా, మంత్రి గారు వచ్చిండా అనేది. కానీ నా కొడుకుని ఇవాళ చేపల చెరల బారెడు కట్టే 3 దారం వేసి జానయ్య పోయాం. హైదరాబాద్లో ఉంటాడు బల్లే సారు, బడి సారు, గవర్నమెంట్ టీచర్, ఆయన ఇంట్లో ఉంటే ఆయనను పట్టుకొని ఇటు 5 గురు అటు 5 గురు పోలీసులు నిలబడి ఆయనకు బారెడంత కట్టే 3 అడంత దారం అయితే ఎయ్యరా అల్లయ్య దారం మడుగులయ్యి మడుగులు వేపించుకొని ఈ ఇటు 5 గురు అటు 5 గురు ఫోటో దిగటం నాయమేనారా జగదీశ్వర రెడ్డి, నీకు 5 టన్నుల చేపలు నీటిలోనే పోచుండ్రా, నా కొడుకు తెచ్చి 5 టన్నుల చేపలు నీటిలోనే పోచుండు, ఆ 3 ఏళ్ళు కట్టకు జానేడు దారానికి 5 టన్నుల చేపలు తెచ్చుండు, మొత్తుకొని మొత్తుకొని చేస్తున్నా, నా గురించి నీకు గింత కూడా అని అన్నర్లేదా జగదీశ్వర రెడ్డి. మీకు అమ్మ ఉంటే ఎట్టుండు, మీ అమ్మ దూరా, నువ్వు దూరం అయితే నీ అమ్మకి ఎట్టుండాయా, ఏ రకంగా ఉండు, ఎట్ట ఉంటే తల్లి బాధలు ఎట్టుంటాయి, నీకొక్క కొడుకుండు, నీ కొడుకు రేపు ఇదే పరిస్థితికి వస్తాడు చెప్పలేదు అనొద్దు, యాదవ సంఘం అందరూ అష్టాది వర్ణం అవుతారు, ఒక్కటి అవుతారు, రేపు నీ కొడుకుని ఎక్కడ ఉంచుతారో అక్కడ ఉంచుతారు, ఒక్కరు కూడా నా కొడుకు అని చెప్పుకోస్తారు నీ కొడుకు. ఇట్లా నేను కూడా 100 సార్లు చెప్తున్నా నీకు, ఇంకా కూడా నీకు రాలేదు, బుర్ర పనిచేస్తలేదు, నీ బుర్ర ఎన్నడు పనిచేస్తుందో, నీ బుర్రకి ఎప్పుడు పదులు పెడతావో నాకు తెలియదు, నీకు ఆడు పిల్లలు లేరు, నీకు అమ్మ లేదు, అత్తలు చెల్లెండ్రులు లేరు, నువ్వు బయటికి వెళ్ళు, నీ ఎంతమంది ఉంటారో నేను చూస్తా, వచ్చే జానయ్య బయటికి వెళ్తాడు, నువ్వు బయటికి వెళ్ళాలి, లేకపోతే సూర్యపేట అడ్డం మీద మధ్య సూర్యపేటలో పెడదాం, నేను వద్దా నా కొడుకు రాకున్నా, నా జనం ఎంతనో నీ జనం ఎంతనో రావాలి నువ్వు
నీకు పరువు ఉన్నోని అయితే నువ్వు రోజం కల్లోని అయితే నీ చేదుంటే నీ దొబ్బకు చేదుంటే నువ్వు రేపు మీటింగ్ పెట్ట నేను వస్తా నా జనాన్ని తీసుకొని సూర్యపేట సెంటర్ మీద పోతా రావాలి నువ్వు బయటికి వెళ్ళాలి గాంధీనగర్లో రావాలి నువ్వు నీ అమ్మటున్న దొంగలు లంగలు ఆడవాళ్ళని ఆగం చేసి మగవాళ్ళని చంపి ఏంట కొద్దిగా కేసులు చేసి వచ్చిన వాళ్ళని నువ్వు బట్టి నువ్వు జగదీశ రెడ్డి నా కొడుకు అలాంటివి రావు నా కొడుకు అట్టాటి వాళ్ళని గెలవదోకరియాడు కానీ నువ్వు ఇలా అలాంటివి తెచ్చి నా కొడుకు ఆడబెట్టి నా కొడుకును అరెస్టు చేసి ఆగం చేసి ఎత్తనత్వాలు ఇవ్వాలి కాకపోతే నా కొడుకు ఇంక ఏడాదికి వచ్చేదాన్ని ఇంక ఆరు నెలలకు వచ్చేదాన్ని కానీ నీ భర్తం పట్టకపోతే మాత్రం నేను మా అమ్మ పట్టలేదు నా కొడుకు నాకే పుట్టలేదనుకుంటా నా కొడుకుకు నువ్వు పెట్టే పేరుకు మేము పైకి లేపడమే లేపడం నిన్ను కిందికి దొక్కటమే తొక్కడం నా వల్ల కాదు మాట్లాడాలంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు 20 మందిని నా కొట్టు మాని 20 మందిని నువ్వు అందరినీ దాచిపెట్టుకున్నావుగా దాచిపెట్టుకో